యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు. పుష్కరిణి, కళ్యాణకట్ట, అన్నప్రసాద భవనం, గిరి ప్రదక్షిణ పలు ప్రాంతాల్లో ఈవో ఆకస్మిక తనిఖీలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈవోగా బాధ్యతలు చేపట్టాక ఆలయ నిధులు దాతల సహకారంతో భక్తులకు సదుపాయాలు సమకూర్చినట్లు తెలిపారు. భక్తులతో పాటు ఆలయ సిబ్బందికి సైతం అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. యాదవ మహర్షి ప్రహ్లాద మందిరాల నిర్మాణానికి యోచిస్తున్నట్లు తెలిపారు. అన్ని విధాలుగా ఆలయ అభివృద్ధి జరగాలన్న యోచనతో ముందడుగు వేస్తానని ఈవో భాస్కర్ రావు స్పష్టం చేశారు. Thank you.